హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మ చేతి రుచి ఈరోజు అమ్మచేతి రుచిలో ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ వేపుడుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం నా చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసినట్లయితే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం బీరకాయ వేపుడు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఆనియన్స్ అలాగే కరివేపాకు మూడు నుంచి నాలుగు వెల్లుల్లి రెమ్మలు ముందుగా ప్యాన్ తీసుకొని అందులో తగినంత ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇది ప్యాన్ కాబట్టి నేను టూ టేబుల్ స్పూన్సే ఆయిల్ తీసుకున్నాను అదే మీరు మూకిట్లో అయితే కనుక తగినంత తీసుకోండి ఇప్పుడు పోపు పెట్టుకోవాలి ఆవాలు అలాగే పచ్చనపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి రెండు వెల్లుల్లి రెమ్మలు అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేయండి ఇలా అన్నీ ఫ్రై అవుతుండగా ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో చిటికడ పసుపును కూడా యాడ్ చేయండి ఇవి అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇలా మనము మొత్తము ఆనియన్స్ అంతా బాగా వేగాయి కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర పొడిని యాడ్ చేయండి ఎక్కువ వేసుకోవద్దండి జస్ట్ కొద్దిగా యాడ్ చేసి ఆ జీలకర్ర పొడి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి ఒక టూ మినిట్స్ ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు ఇలా మనకి ఆయిల్ అంతా కూడా ముక్కలకు పట్టేసింది ఈవెన్గా ఏంటంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి మనకి ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి ముక్క ఉడికింది అనడానికి అర్థం ఏంటంటే ఆయిల్ అంతా పీల్చుకున్న ఆయిల్ అంతా కూడా పైకి వస్తుంది అప్పుడు మనకి ముక్క మొత్తం ఈవెన్గా ఉడికింది అని అర్థం ఇలా కలిపిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ను వేసుకోవాలి ఇప్పుడు అంటే ఈ సాల్ట్ ముక్కలకు పట్టేలాగా ఒకసారి అటు ఇటు కలుపుకోండి ఇంకా మూత పెట్టేసి టూ మినిట్స్ మగ్గించుకోండి అప్పుడు ఆయిల్ అంతా కూడా పైకి వస్తుంది కొద్దిగా ఇప్పుడు ముక్క ఉడుకుతుంది అండి చూసారు కదా ఆయిల్ మళ్ళీ ఒక టూ మినిట్స్ ఏంటి అంటే మూత లేకుండా ఫ్రై చేసుకోండి మూత కంటిన్యూస్గా పెడితే ఏంటి అంటే ముక్క మగ్గడం పక్కన నుంచి అది కూరలాగా తయారవుతుంది ఇక్కడ మనం చేసేది ఫ్రై కాబట్టి గ్రేవీ రెసిపీ కాదు కాబట్టి మూత ఎక్కువ పెట్టొద్దు ఇప్పుడు ఏంటి అంటే మళ్ళీ ఇంకొక టూ మినిట్స్ మూత పెట్టేసి లాస్ట్గా మగ్గించుకోండి టూ మినిట్స్ తర్వాత చూసారు కదా ఆయిల్ అంతా కూడా మనకి పైకొచ్చేసింది మనం వేసింది టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది ఇక నేను చెప్పేది ఏంటి అంటే అండి ప్యాన్లో ఎప్పుడైనా మీరు ఏ ఫ్రై రెసిపీస్ చేసినా కానీ నూనె ఎక్కువగా పీల్చదు కాకపోతే ఇది ఫ్రై రెసిపీ కాబట్టి కంపల్సరీగా టూ టేబుల్ స్పూన్స్ అనేది ఉండాలి ఓకేనా అండ్ ఇప్పుడు కారం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత చివరిలో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి కొత్తిమీర కొంచెం వన్ మినిట్ టూ మినిట్ అలా వేగితే ఫ్లేవర్ అంతా కూడా మనకి కర్రీకి పడుతుంది టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అండ్ సర్వ్ చేసుకోండి అంతేనండి చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఈ రెసిపీ అనేది ప్రిపేర్ అవుతుంది సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా మీ అందరూ కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి మీ విలువైన సజెషన్స్ని మాకు కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్